चंडी अम्मवारु आदिपरा शक्ति लोक कल्याणानिकि विशेष कार्य सिद्धिकि सकल चराचर जगत्तु सृष्टिकि स्थितिकि लयकु मूल कारणं आ जगन्माता चंडी 700 मंत्रालतो कूडिन चंडी सप्तशतिनि पारायणं चेसि यज्ञं जरपडमे चंडी यज्ञं। గ్రహాల అనుకూలతకు భయభీతులు తొలగడానికి శత్రు సంహారానికి శత్రువులపై విజయం సాధించడానికి చండీ యజ్ఞం చేస్తారు। ఏకాదశి చండీ చేస్తే రాజు వశమవుతాడని ద్వాదశ చండీ చేస్తే శత్రునాశనమని చతుర్దశ చండీ చేస్తే శత్రువు వశమవుతాడని సప్తచండీ చేస్తే కష్టాలు తొలగిపోయి వైద్యానికి అందని ఆరోగ్యం ధన నష్టం తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి। విశాఖ సిటీ నాయుడుతోట సమీప కృష్ణానగర్లో మహిమగల క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి సహిత అయ్యప్ప స్వామి వార్ల దేవాలయాన్ని ప్రతిష్ఠించి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నుంచి ఈ నెల అక్టోబర్ 23 వరకు 9 రోజుల పాటు సత్యచండీ యాగానికి ఆలయ అభివృద్ధి కమిటీతో భక్తులు శ్రీకారం చుట్టారు। प्रारंभ वेडुकलो बालत्रिपुर सुंदरी देवीगा साक्षात्करिंचिन विजय दुर्गा अम्मवारिकी विशेष पूजलु जरिपारु। ప్రధానార్చకులు దొంతుకుర్తి పద్మనాభ శర్మ వేద పండితులతో విశేషంగా ఈ వేడుకను ప్రారంభించారు। ఈ మహోత్సవాన్ని పెందుర్తి మాజీ జిల్లా పరిషత్ సభ్యుడు కంచిపాటి విశ్వనాథ నాయుడు దంపతులు దర్శించారు। ఆలయ కమిటీ చైర్మన్ కలిగట్ల సుమిత్రాదేవి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సబ్బవరపు ఈశ్వరరావు, ఆర్గనైజర్ ఎర్ర నాగరాజు, కార్యదర్శి నాగశెట్టి అప్పారావు సారథ్యంలో ఈ వేడుక నిర్వహిస్తున్నారు। యాగశాల ప్రవేశం, గణపతి పూజ అనంతరం సత్యచండీ యాగాన్ని ప్రారంభించారు। జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ దంపతులు కూడా సత్యచండీ యాగాన్ని దర్శించారు। మాజీ సర్పంచ్ బల్లరామ్ బాబు తదితర నాయకులు దర్శించారు। ఈ మహోత్సవాల్లో అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవిగా, గాయత్రి దేవిగా, అన్నపూర్ణమ్మగా, శ్రీ మహాలక్ష్మిగా, లలిత త్రిపుర సుందరిగా, సరస్వతీ దేవిగా, అష్టమ దుర్గా దేవిగా, మహిషాసురమర్దినిగా, రాజరాజేశ్వరి దేవిగా రోజుకో రూపంలో దర్శనమిస్తారు।